సికింద్రాబాద్ మహాకూటమి అభ్యర్థి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన మహాకూటమి కమిటీ మీటింగ్లో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ఒక తెలంగాణ ద్రోహి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వల్లే అని ఆరోపించారు. కేసీఆర్ ఒక అబద్ధాల కోరని, కేసీఆర్ ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ముందు వాడేస్తున్నామాజారిటీ పక్కారా? జై కాసారానా, జై మహాకూటమి, జై కాంగ్రెస్ పార్టీ. సందేశం బ్రహ్మాండంగా ఉన్నది. మిత్రులారా, ఏది ఏమైనా మంచి ఎప్పుడు మంచి గెలుపు చెడు ఓడిపోతుంది. ఆమె యొక్క ఆశీర్వాదం వల్ల పెద్ద ఎత్తున సికింద్రాబాద్లో మరి 11 తారీఖు 27 తారీఖు 27 కొట్టు ఓటేసి పెద్ద సంఖ్యలో మమ్మల్ని చాలా మన పెద్దలు అదేవిధంగా కలిసిన మిత్రులు, మనకి ఇప్పుడు ఒక పండుగ ఉంది. ఆ పండుగ పోవాల్సిన అవసరం ఉంది. పండుగకు కనుక మీరు అండగా భావించకుండా ఉదయం నుంచి ఎక్కడైతే వెయిట్ చేస్తున్నారో